ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ బాత్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కులం లేదు లవ్ చేస్తున్నప్పుడు కులం లేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు కులం లేదు ఉద్యోగ నియామకాల్లో మాత్రం కులం పేరు మీద రిజర్వేషన్ ఉంటుంది ఒక ఓసీ విద్యార్థి ఫీజు కట్టలేకపోతున్నాడు ఉద్యోగాలకు ఉద్యోగాల కోసం అప్లికేషన్ ఫీజులు చెల్లించలేకపోతున్నాడు కేవలం రిజర్వేషన్ల వలన ఇదంతా జరుగుతోంది ఓసీల్లో పేదవారు ఉన్నారు రిజర్వేషన్లను తప్పుపట్టడం కాదు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పుపట్టడం తగదనే ఇక్కడ అందరి విజ్ఞప్తి అని చెప్పేసి వక్కల వెంకటేష్ అంటా ఉన్నాడు ఎవరు తప్పుబడతలేరు మిత్రమా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడాన్ని ఎవరు కూడా తప్పుబడతలేరు నిజంగా కూడా పేదవాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు రిజర్వేషన్ రావాల్సిందే కానీ అక్కడ మరి అత్యధికంగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఆ విషయం కూడా మాట్లాడాలి దానిపైన చర్చ జరగాలి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఆలోచించాలంటే బీసీలకు బుద్ధి రావాలి బూసీలకు బీసీలకు ఏమైనా బిద్దిగిట్లు ఏమైనా వస్తే ఏమైనా వస్తే మాత్రమే మంచి జరుగుతుంది తప్పితే లేకపోతే ఇక అంతే కథ ఇక కాస్తాని రాకతో తెలంగాణ టీడీపీలో జోష్ చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల రక్షణ వెల్లడించిన టీటీడీపీ నూతన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో ఇప్పటికి ఇప్పటికీ నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నాయకులు పార్టీని వీడారు కార్యకర్తలు పార్టీలో ఉన్నారు పార్టీలు మారినా నాయకులు సొంత గూటికి రావాలని ఆహ్వానం బలహీన వర్గాలకు రాజకీయ ప్రాముఖ్యత కల్పించింది టీడీపీఏ అని చెప్పేసి ఆ కాసాని జ్ఞానేశ్వర్ బుద్ధిరాజు చెప్తున్నటువంటి మాట స్వర్గీయ ఎన్టీఆర్ అంటే ఆయనకు వినలేని భక్తి ఆయన అభిమాన సంఘానికి అధ్యక్షులుగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసినవే ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాలకి వచ్చారు ఎన్టీఆర్ సేవా భావాలను వంట పట్టించుకున్నారు ఆయన కాసాని జ్ఞానేశ్వర్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆ మొన్ననే నియమితులైన నియమితులైన నేపథ్యంలో ఆయన అంటే కొంతవరకు కొత్త జోష్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది చెప్పేసి ఆదా ఒక ప్రత్యేక కథనండి ఇక ట్వంటీ ప్రెసిడెన్సీ థీమ్స్ థీమ్ వెబ్సైట్ ఆవిష్కరణ ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోడీ ఒకే భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనేది నా మా మంత్రం ప్రపంచ సంక్షేమానికి బాటలు వేస్తుంది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు ఇక కొనుగోలుదారులకు కోలు కొనుగోలుదారులను కొల్లగొడుతున్న త్రిపుర రిసార్ట్స్ అక్రమ నిర్మాణాలకు అడ్డగా త్రిపుర రిసార్ట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ అంటారు రోజు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి దుర్మార్గాలు జరిగిపోతున్నాయి కానీ పట్టించుకుంటే అధికారులకు కనిపిస్తలేదా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కనిపిస్తలేదా లేకుండా అక్కడ ఎమ్మెల్యే కనిపిస్తలేదా ఎవరికి కనిపిస్తలేదా అర్థమైతలేదు కానీ కథా కార్యక్రమం అంతా జరిగిపోతూ ఉంది ఎవరి వాటా వాళ్ళకు వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది నాలా కన్వర్షన్ లేకుండా విల్లాల నిర్మాణాలు విల్లాలను అగ్రికల్చర్ ల్యాండ్గా చూపిస్తూ ధరలో పట్టారు అగ్రికల్చర్ ల్యాండ్ చూపించేదేమో అక్కడ విల్లాలు నిర్మిస్తారు ఇక స్థానిక రెవెన్యూ గ్రామ పంచాయతీ అధికారులకు ముడుపులు తెలంగాణలోనే అతిపెద్ద సర్వే నెంబర్గా ఇరవై ఆరును పేర్కొనవచ్చు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్న వైనం అక్రమార్జనే ధ్యేయంగా బరి తెగిస్తున్న నిర్మాణ సంస్థ రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి చొరవ చూపి పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ టూ సిక్స్టీ ఎయిట్ ప్రకారం చర్య తీసుకోవాలి స్థానిక సర్పంచ్ కార్యదర్శులను విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఒక కథనం కనిపిస్తా ఉంది ఇక్కడ విలాసాల విల్లాలు కడుతున్నా పర్మిషన్లు మాత్రం లేవు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతుండో కొడుతూ స్థానిక రెవెన్యూ గ్రామ పంచాయతీకారులకు డబ్బులను ఎరగా వేసి ధరల్లో ఉన్న ఆప్షన్ సార్కుగా చూపుతూ విల్లాల నిర్మాణాలలో నిండిన స్థలాలను రోడ్లను ధరల్లో స్లాబ్ బుక్ చేసి ఇవంతా కూడా చేస్తా ఉన్నారంట అగ్రికల్చర్ భూమిలా పైన ఉంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆదాభందిస్తున్న ఉద్యోగ సమాచారం యువతలకు ప్రత్యేకమైనటువంటిది పదో తరగతి ఇంటర్ అర్హతతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలట ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో క్లర్క్ ఉద్యోగాలకు రేపు మరి బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్న పూర్తి వివరాలు రెండో పేజీలో ఉన్నాయని చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ నేడే బాధ్యతల స్వీకరణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు ఇచ్చిన చంద్రచూడ్ సీజీఐ రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలం ఇక భారత్ లో ముగిసిన చంద్రగ్రహణం కనువిందు చేసిన బ్లడ్ మూన్ ఈ అపురూప దృశ్యం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం ఈశాన్య రాష్ట్రాల్లో సంపూర్ణం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికం అన్నట్టు వచ్చింది పాక్షికంగా తెలంగాణ సచివాలయం అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందట మళ్ళీ జనవరిలో ప్రారంభోత్సవం ఇక పర్యావరణ నిబంధనలకు తూట్లు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సంస్థ మైహోం సంస్థురాయివకాలు డ్రింక్ మై హోమ్ సంస్థ పర్యావరణ శాఖ కేసు ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తుపై స్టే ఎత్తేసిన హైకోర్టు మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం రెడ్ హ్యాండెడ్ గా నిందితులను పట్టుకున్న పోలీసులు పోలీసుల దర్యాప్తుపై గతంలో స్టే విధించిన హైకోర్టు నిందితుల కస్టడీకి పోలీసులు ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్న ఆశ్రయించవచ్చన్న హైకోర్టు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి క్లీన్ చెట్ ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైకోర్టులో ఊరట శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టేసిన కోర్టు ఏపీ సీఎస్గా నియామకం కావడానికి శ్రీలక్ష్మికి తొలగిన అడ్డంకులు వంటి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది పాపం చాలా కాలం కూడా జైల్లో ఉన్నదామి ఒక ఐఏఎస్ అధికారి కలెక్టర్గా ఉండే ఆమె జైలు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఉష్టం వచ్చినట్టు ఇట్లా సంతకం చేసుకుంటూ పోయింది సంతకం చేస్తే తీసుకొని లోపల ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే